సుంకర ఇసాదారుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్ర కార్మిక సమాఖ్య వేదిక నాయకులు. ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో సుంకర ఇసాదారులు చేస్తున్న నిరసన కార్యక్రమంలో ఐక్య వేదిక సభ్యులు పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో ఐక్య వేదిక సభ్యులు కిరణ్ కుమార్, ప్రేమరాజ్, మల్లేశం, రవి, శ్రీను, ముస్తాబాద్ మండల సుంకర ఇసాదారులు పాల్గొన్నారు. ఈరోజు ముస్తాబాద్ మండలంలో సుంకర్లకు అండగా తెలంగాణ రాష్ట్ర కార్మిక సమాఖ్య వేదిక ఈరోజు నిలవడం జరిగింది. సుంకర్లలో రెండు రకాలుగా ఉన్నారు, ఇస్సదారు అసల్దారు అని. గత కొద్ది సంవత్సరాలుగా కూడా వారసత్వంగా వస్తున్నటువంటి ఈ సుంకర్ధనాన్ని ఈరోజు 121వ జీవో తీసుకొచ్చి ఇస్సదారులందరినీ కూడా ఇందులో నుంచి తొలగించడం జరుగుతుంది అని ఆయన జీవో తీసుకొచ్చి ఈరోజు ముందు పెట్టారు. అయితే దాన్ని తొలగించి ఇస్సదారులను కూడా అసల్దారులుగా చేసి వాళ్ళకు పట్టాలు కనిపించి వాళ్ళ జీతాలు కూడా వాళ్ళ అకౌంట్లోనే వేయాలని ఈరోజు తెలంగాణ రాష్ట్ర కార్మిక సమైక్య వేదిక డిమాండ్ చేస్తూ ఉంది. అంతేకాకుండా ఏ రోజైతే వీరి జీతాలను ఆపివేశారో నిలిపివేశారో ఈ జీవో రద్దు చేసేంత వరకు కూడా వీరి యొక్క జీతాలు కూడా సక్రమంగా చెల్లించాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు కొన్ని నెలలుగా ఈ యొక్క ఇలాంటి సమ్మెలు ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సుంకర్ల యొక్క జీతాలు మూటగట్టుకొని ప్రభుత్వ ప్రచారాలకు వాడుకోవాలని ఆలోచన చేసి ఉండొచ్చేమో, దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సుంకర్దారికి తక్షణమే ఏది అసల్దారు పట్టానిచ్చి వారిని విధుల్లోకి మరలా నడిపించవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ విధంగా ముస్తాబాద్ మండలంలో ప్రారంభించుకొని సిరిసిల్ల జిల్లా నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాలలో కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమాలు కూడా మేము చేపట్టి భారీ ఎత్తులో కూడా ఈ యొక్క జీవన రద్దు చేసే విధంగా కూడా మేము ముందుకు నడుస్తామని ఈ విధంగా హెచ్చరిస్తూ ఉన్నాం. కాబట్టి తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకొని ఈ యొక్క జీవను రద్దు చేసి వీరి జీవితాలకు అండగా నిలబడాలని మరొకసారి కూడా మేము విన్నవించుకుంటూ ఉన్నాం. లేని పక్షంలో ఇలాంటి ఉద్యమాలు మరెన్నో కూడా బలోపేతమై రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీ యొక్క గద్దె దించేంత వరకు కూడా మేము పోరాడతామని తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం.